స్వర్గీయ మాజీ ప్రధాని ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరా గాంధీ 105వ జయంతి సందర్భంగా శనివారం రోజున వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గరీబీ హఠావో నినాదంతో దేశవ్యాప్తంగా ప్రజలకు ఇండ్లు నిర్మించిన మొట్టమొదటి మహిళ ఇందిరా గాంధీ అనే సందర్భంగా కొనియాడారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని, ప్రధానిగా వ్యవహరించిన సమయంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆమెకే దక్కుతుంది అని, ప్రపంచ పటంలో భారతదేశ ఖ్యాతిని పేరు పొందేలా చేసిన ఆమె సేవలు మరువలేనివి అని పేర్కొన్నారు. ఉగ్రవాదుల తోటాలకు బలైపోయిన ఇందిరాగాంధీ లేని లోటు దేశంలో స్పష్టంగా కనిపిస్తుందని, పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప మహిళ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకట స్వామి, చంద్రతి డిప్యూటీసీ నాగం కుమార్, నేతలు చీరుక రమేష్, ముడికే చంద్రశేఖర్, చంద్రగిరి శ్రీనివాస గౌడ్, పాత సత్యలక్ష్మి, తూమ్ సంతోష్, సోయినేని కరుణాకర్, కనికరపు రాకేష్, నాగుల రాము, శెట్టి అరుణ్ తేజాచారి, కూర దేవయ్య, వాస్తాత్ కృష్ణ, అక్కరపల్లి నరేష్, పల్లెపు రాజేందర్, ఖమ్మం గణేష్, ఎడపల్లి అనిల్ తదితరులు ఉన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలో పెద్దలు శ్రీనివాస్ గారి పేరులో స్వర్గీయ మాజీ ప్రధాని జయంతి సందర్భంగా వీళ్ళ వారికి పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పీరియడ్ తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా, ఉన్నత వర్గాల 1000 ఎకరాలు ఉంటే కూడా తీసి వీళ్ళ లేని వారికి భూమి పంచిన ఘనత వీళ్ళ పెద్దలు ఇందిరాగాంధీ గారు. అలాగే ఉక్కు మహిళగా ఆలిన దేశాలకు అధ్యక్షురాలుగా సేవలు చేసిన ఘనత ఇవాళ ఇందిరాగాంధీ గారు. మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఉండి ఇవాళ ఎన్ని విధాలు కానీ ఊడుగుడ్డ విధానం తీసుకొచ్చి ఇవాళ ప్రతి ఒక్కరికి గుడిసెలు లేకుండా వేసి ఇందిరామ్మ ఇల్లు కట్టించిన ఘనత కూడా ఇవాళ పెద్దలు ఇందిరాగాంధీ గారిని. అలాగే పేదరికం కోసం ఇవాళ జాతీయవాదం తీసుకొచ్చి బ్యాంకులను జాతీయం చేసి పేదరికాన్ని కాపాడిన ఘనత కూడా వీళ్ళ పెద్దలు ఇందిరాగాంధీ గారిది. వారి చేసిన సేవలు మరవలేని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుండి పనిచేయవలసిందిగా కోర్చు, మరియు వారికి పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ నాయకులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెన్నిధి భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు భారతదేశానికి చేసినటువంటి సేవలు మరవలేనివి. భారతదేశంలో అనేక విధాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి గరీబ్ హఠావో అనే నినాదంతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడ కూడా గరీబోళ్ళు ఉండద్దు అనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు చేపట్టి సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల భూములను, భూస్వాముల భూములను పంచినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారిది. ప్రపంచ దేశంలోనే ఉక్కు మహిళగా పేరుంది. ప్రపంచ దేశాలు భారతదేశంలో పెట్టుబడి పెట్టే విధంగా అనేక రకాల కంపెనీలు తీసుకొచ్చి భారతదేశ ప్రజలకు అన్నం పెట్టిన ఘనత ఇందిరాగాంధీ గారిది. అటువంటి ఇందిరాగాంధీ గారు భారతదేశంలోని ఉగ్రవాదాన్ని అణిచివేసేటువంటి ధోరణిలో అణిచివేసిన తర్వాత కక్షపూరితంగా ఇందిరాగాంధీ గారిని కొంతమంది కక్షగట్టి దాడి చేసి చంపడం జరిగింది. ఇవాళ ఇందిరాగాంధీ లేని లోటు ఈ భారతదేశానికి తీరని లోటు. అదేవిధంగా ఇందిరాగాంధీ వారసులు రాజీవ్ గాంధీ గారు కూడా మన దుండగుల చేతుల్లోనే మరణం పొందినాడు.
అటువంటి కుటుంబం ఇవాళ దేశ ప్రజల కోసం దేశం సంక్షేమం కోసం దేశ ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడేటువంటి కుటుంబాన్ని కొన్ని కొంతమంది మూర్ఖులు బీజేపీ వాళ్ళు కావచ్చు టిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు మూర్ఖంగా మాట్లాడుతున్నారు సంస్కారం లేని విధంగా కనీసం మానవత్వం లేని విధంగా మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ కావచ్చు అరవింద్ కావచ్చు ఎవరైనా రాజకీయాలు ఏదైనప్పటికీ కూడా మానవత్వం తోటి మంచితనం తోటి సంస్కారం తోటి మాట్లాడినప్పుడే రాజకీయ నాయకునికి విలువ ఉంటది అటువంటి సంస్కారహీనమైనటువంటి మాటలు ఇప్పటికైనా బంద్ చేయాలని మేము కోరుకుంటూ ఈ రోజు ఈ జయంతిని పురస్కరించుకొని ఇంద్రగాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది శ్రీమతి ఇంద్రగాంధీ గారి జయంతి ఉత్సవాలను వేవరల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించుకొని వారికి పూలమాలను సమర్పించి వారి యొక్క చేసినటువంటి పనులను గాని వారి ఖ్యాతిని గాని ఈ తరానికి ఈ తరం యువతకు ఒకసారి వారి సాహసోపతమైనటువంటి నిర్ణయాలు మన దేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకొని పోవడాని కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలను మననం చేసుకోవడం ఈ సందర్భంగా ప్రధానంగా భారతదేశానికి వారు ప్రధానమంత్రి కాగానే పేదరిక నిర్మూలన కొరకు గరిబీ అడ్డవన్న నినాదంతో కోడు గూడు గుడ్డ ప్రతి ఒక్కరికి అందాలని చెప్పని ఇల్లు లేని వారందరూ కూడా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలని చెప్పి ఇందిరమ్మ పేరిట ఇందిరమ్మల నిర్మాణం చేపట్టడం కానీ పేదలకు దళితులకు భూములు లేని వారికి భూములు పంచేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు బ్యాంకులలో ఖాతాలు తీసుకోవడాని కోసం కూడా వీల్లేని సందర్భంలో పేదందరూ కూడా బ్యాంకులో ఖాతాలు ఉన్నారని బ్యాంకులను జాతీయకరణ చేసినటువంటి సందర్భం కానీ ఇప్పుడు భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములను కూడా పేదలకు పంచేటువంటి కార్యక్రమం కానీ రాజ్యభారణను రద్దు చేసేటువంటి కార్యక్రమం కానీ ప్రధానంగా ప్రపంచంలోనే ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అనే విధంగా పరిపాలించే ఉక్కు మహిళగా మరి పేరుగాంచినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి మరణం ఆ రోజు దేశవ్యాప్తంగా మరి బాధించినటువంటి అంశం ప్రతి ఒక్క కుటుంబం కూడా కన్నీళ్లు పెట్టిన పరిస్థితి ఆమె చనిపోయిన రోజు ఎవరు కూడా ఇంట్లో వంట కూడా చేసుకోలేనటువంటి సందర్భంలో మా అమ్మ చనిపోయిందని చెప్పినటువంటి భావనతో భారతదేశం మొత్తం కూడా వారికి కన్నీటి వీడుకోలు పలికినటువంటి సందర్భం నా చివరి రక్త బొట్టు కూడా ఈ దేశం కోసం త్యాగం చేస్తానని చెప్పినటువంటి ఆ మహాతల్లి ఉగ్రవాద గుళ్ళకు బలైనటువంటి వైనాన్ని ఈ తరం ప్రజలు దేశం కోసం సేవ చేసినటువంటి గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి జవహర్ నెహ్రూ బిడ్డగా ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చే క్రమంలో వారు కూడా ఉగ్రవాద గుళ్ళకు బయలుదేరినటువంటి సందర్భాన్ని కూడా ఇతర ప్రజలు యువత గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈనాడు భారతదేశాన్ని మళ్ళీ జాతీయ విద్వేషంతో మతపరంగా ప్రజలు విడదీసేటువంటి కార్యక్రమము భాష పరంగా ప్రజలు విడదీసే కార్యక్రమము మరి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి సందర్భంలో మళ్ళీ గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుమారు 3600 పైచిల్ కిలోమీటర్ల పాదయాత్ర వారు ప్రారంభం చేయడం ఇప్పుడే ఈ మధ్యలో తెలంగాణ నుంచి కూడా పాదయాత్ర పోవడం జరిగింది. అంటే భారతదేశాన్ని ఏకం చేయడం భారత్ జోడో అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ఐక్యతకు మారుపేరుగా ఉన్నటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేయకుండా కాపాడడం కోసం మళ్ళీ రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ద్వారా ముందుకొస్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా ఈనాటి యువతరం కూడా మరి రాబో రోజుల్లో ప్రజలకు పేద ప్రజలకు బడుగు ప్రజలకు మరి పలు చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సినటువంటి అవసరం ఉందన్న మాట ఈ సందర్భంగా మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ మరి ఈనాడు ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవం సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారిని చూపిన బాటలో ప్రతి ఒక్కరూ కూడా నడుద్దామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.